ॐ तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ नमो भगवते श्री अरविन्दाय। ॐ नमो भगवते श्री अरविन्दाय। ॐ नमो भगवते श्री अरविन्दाय। ॐ मीरा श्री अरविन्द। ओपन माय माइंड माय हार्ट माय लाइफ योर लाइट योर लव एंड योर पावर आई सी द डिवाइन इन ऑल थिंग्स। ఈరోజు మన సావిత్రి ప్రసంగంలో సీక్రెట్ నాలెడ్జ్లో ఉన్నాం మనం. నాలుగవ క్యాంటో అద్భుతమైనటువంటి మొదటి పుస్తకం బిగినింగ్ బుక్స్ బుక్ ఆఫ్ బిగినింగ్స్లో ఉన్న ఐదు క్యాంటోల్లోనూ కూడా ఈ ఒక గ్రంథం యొక్క సారం అంతా కూడా ముందు మనకు ఉంది, ఇందులోనే ఉంది. అసలు ఆయన యోగం ఎలా చేశారు, అశ్వపతి యోగం ఏమిటి, అజ్ఞాన సంపార్జన ఎలా జరిగింది, అతని ఆత్మ ఎలా విడుదలైంది, తర్వాత కథ అంతా మనకి ఆయన యొక్క మరింత సూక్ష్మస్థితుల్లో సాగిన లోకయాత్ర అంటే డిఫరెంట్ ప్లేన్స్ జరగడం వల్ల రెండో పుస్తకంలో తెలిసిన ఈ మొదటి పుస్తకంలో అసలే ఈ పృథ్వీతత్వాన్ని మొదటి క్యాంటోలో వర్ణించి మాత యొక్క రాక ఆవిడ సాధించవలసిన విషయాన్ని రెండవ క్యాంటోలో పొందుపరిచి మూడవ క్యాంటోలో అశ్వపతి యొక్క యోగాన్ని మన ముందు ఉంచి ఎలా ఆత్మ విడుదలైంది, నాలుగో క్యాంటోలో ఆయన యొక్క జ్ఞానం ఎలా సంపూర్ణమైనటువంటి ఆ గుప్త జ్ఞానం అంతా కూడా ఆయన సాధించారు అన్నది మనకి ఈ క్యాంటోలో చెప్తున్నారు. ఇలా వరుసగా శ్రీ అరవిందుడు ఒక మెట్టు తర్వాత మెట్టులా మనకు అన్నీ కూడా రాబోయే సంగతులకి ముందంతా ఒక రకమైనటువంటి వేదికని నిర్మించి ఆ వేదిక మీద ఏది ఎలా జరుగుతుందో దానికి కార్యకారణాలు ఏమిటో అశ్వపతి యోగం ఏమిటో ఇవన్నీ మనకి చెప్తూ వస్తున్న విషయంలో ఈ మానవ జీవితం పరిణామం ఈ లోక పరిణామం అంతా కూడా సృష్టి జగత్ విషయం అంతా కూడా ఇందులో పొందుపొందించారు. మనం చూస్తున్నాం మానవుడు ఎలా సాధించాలంటే ఇక్కడున్న ఈ పృథ్వీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆ పైన ఉన్నటువంటి సంభావ్యతలు ఇక్కడ ఏదైతే సాధించగలమో ఆ సాధించలేనితనానికి ఉన్న మధ్య దూరం ఎలా ఉంది, ఆ దూరాన్ని ఎలా మనం వంతిని కట్టుకోవాలి అన్నది అవన్నీ కూడా అనేక విషయాలు మధ్యలో మనకు చెప్తున్నారు. అలాగే ఈ దీంట్లో 51 పేజీలో మనకి చివర మూడు సూత్రాలు మనకి శ్రీ అరవిందులు ఇక్కడ ఏం సాధిస్తే మన నుంచి పారిపోతున్నటువంటి జ్ఞానం మన చేతుల్లో ఇవ్వడనటువంటి మానవుడికి ఎందుకు ఇవ్వడదు. ఇప్పుడు అశ్వపతి అక్కడి నుంచి అన్నీ దర్శిస్తున్నప్పుడు ఈ దేనివల్ల మనం అది పోగొట్టుకుంటున్నాం, మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని దేనివల్ల మనం పొందలేకపోతున్నాం అనేసి ఏది ఉంటే పొందుతాం. ఎర్త్ ముఖ్యంగా ఇక్కడ ఎర్త్ గాడెస్ అనే ఈ ఎర్త్ గాడెస్ ఏమేమిటి, దేని లోపాల వల్ల ఈ పరిణామంలో ఉన్న అవకతవకలు ఇంకా లోపాల వల్ల ఏది పొందలేకపోతుంది అంటూ మనకి మూడు రకాల విషయాలు చెప్పారు. ఎందుకు ఈ కాలగతిలోనూ ఈ మోగ విధిలోనూ చిక్కుకుంది ఎర్త్ గాడెస్, ఎర్త్తో పాటు మానవుడు అంతా కూడా పరిణామం అంతా చిక్కుకుంది, ఎలా విడుదలవ్వగలదు అన్నదానికి ఏ మైండ్ అన్విజిటెడ్ బై ఇల్యూజన్స్ గ్లీమ్స్ ఏ విల్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ సోల్స్ డీటీ అంటే ముందు పేజీలో ఉంది 51లో చెప్పడం ఏ స్ట్రెంగ్త్ నాట్ ఫోర్స్డ్ టు స్టంబుల్ బై ఇట్స్ స్పీడ్. ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనిషికి సాధించగలిగినప్పుడు తెలుసుకున్నప్పుడు అప్పుడు కొంతవరకు మనం ఎర్త్ కానీ దీవి కానీ మనిషి కానీ పరిణామం చెందగలుగుతాడు. ఎలా ఉండాలంటే ఏ మైండ్ అన్విజిటెడ్ బై ఇల్యూజన్స్ గ్లీమ్స్ భ్రమలు భ్రమితమైనటువంటి ప్రకాశాలకి మనస్సు చెలించకుండా ఉంటే మనసు ఎక్కడైతే మనోకల్పితమైనటువంటి వికారాల్లో చిక్కుకుని ఆ భ్రమల్ని ఆ తడుకు బెళుకుల్ని చూసి తను చిక్కుకుంటుందో అలాంటి ఉండని మనసు కావాలి. అప్పుడే హయ్యర్ నాలెడ్జ్ కానీ ఆ పైన ఉన్నటువంటి విషయ అవగాహన కానీ
మనిషి తన అంతర్నేత్రంతో చూడగలిగిన విషయాన్ని కానీ అప్పుడే అవగాహన చేసుకోగలుగుతాడు. లేనప్పుడు మైండ్ అడ్డొస్తూనే ఉంటుంది. అదే మనం మళ్ళీ ఈశోపనిషత్తులో కూడా హిరణ్మయైన పాత్రలో కూడా అదే చెప్పారు. ఎప్పుడైతే ఈ మూతే మనస్సు అనే అజ్ఞానం, ఆ మూత విడిపెడితే అసలైన సూర్యమండలాలు కనబడతాయి అని చెప్పారు ఈశోపనిషత్తులో కూడా. ఇక్కడ కూడా ఏ మైండ్ అన్విజిటెడ్ బై ఇల్యూజన్స్ గ్లీమ్స్ అలాంటివి మనస్సుని భ్రమితం చేయనప్పుడు అప్పుడు అది ఉండాలి. ఏ విల్ ఎక్స్ప్రెస్ యువర్ సోల్స్ డైటీ, ఏదైతే సంకల్పం ఉందో అది ఆత్మ యొక్క దివ్య సంకల్పం అయి ఉండాలి. మన సంకల్పాలు కాకుండా లోపలున్న దివ్యత్వం నుంచి సంకల్పం ఉండాలి. ఏ స్ట్రెంగ్త్ నాట్ ఫోర్స్ టు స్టంబుల్ బై ఇట్స్ స్పీడ్, ఏదైతే వేగం శీఘ్రగతిలో ప్రయాణిస్తూ కింద పడుతోందో అలాంటి శక్తి వద్దు మాకు. ఎలాంటి శక్తి కావాలి ఇది సాధించడానికి? మూడో ఆయుధం మానవుడికి కావాల్సింది ఏ స్ట్రెంగ్త్ నాట్ ఫోర్స్ టు స్టంబుల్ బై ఇట్ స్పీడ్, వేగంగా వెళ్ళినా కూడా పడిపోని శక్తి కావాలి. స్పీడ్ ఉండొచ్చు, దృఢత్వం కూడా ఉండాలి. ఆ బలము ఆ స్పీడ్ మనకు ఒక ఈయన ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం ఆంజనేయ స్వామిని, లేకపోతే మహానుభావులందరినీ. అలా వాళ్ళకి రెండూ ఉంటాయి, దృఢత్వం ఉంటుంది వేగము ఉంటుంది, అలాంటివి కావాలి అని ఈ పేజీలో మనకి చెప్తూ శ్రీఅరవిందులు 52వ పేజీ ఇచ్చి ఫస్ట్ లైన్లో కూడా దీన్ని కన్క్లూడ్ చేశారు ఆయన ఫుల్ స్టాప్ ఉంది. ఏ జాయ్ దట్ ట్రాక్స్ నాట్ సారో యాజ్ ఇట్ షేడ్, ఈ నాలుగు లైన్లు. అంటే ఆనందం ఉండాలి కానీ వెనకాల విచారం నీడలా ఉండకూడదు. ఇప్పుడు మనకి మానవ జీవితంలో ఏమవుతుంది, ఇప్పుడు ఎర్త్లో ఆనందం ఉంది, ఈ క్షణంలో నాకు ఆనందమే ఉంది, ఇంకేటి ఏమీ లేదు, హాయిగా ఇక్కడ కూర్చున్నాం, వచ్చాం, అనుకున్నదంతా చేసాం, ఇక్కడ చదువుకుంటున్నాం, అధ్యయనం చేసుకుంటున్నాం, దీని వెనకాల ఏమవుతుందో అన్న ఒక ఉత్కంఠ, ఒక బాధ, ఒక భయం ఇవి ఉన్నప్పుడు ఈ ఆనందానికి అర్థమే ఉండదు. అంచేత అలా నీడలు మానవ జీవితంలో ఈ నీడ వెంటాడుతూనే ఉంటుంది. ఇంకో లైన్లో మనకి చెప్పినట్టు అసలు ఈ జీవితం నీదా కాదా, నువ్వు ఉంటావా లేదా అన్న, అలా నీ ఉనికి శాశ్వతమా కాదా, శాశ్వతం కాదు కానీ భయం ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు, ఇలాగ ఈ భయాలతో ఉండే ఆనందం ఆనందం అవ్వదు. సో ఆనందాన్ని కూడా మనం సమర్పించినప్పుడు ఆ పరిణితిలో ఆనందం కూడా పరిపూర్ణమై ఏది వస్తేనది యాక్సెప్ట్ చేసి ఉన్నప్పుడు ఆ విచారం అనే నీడలేని ఆనందం కావాలి. సో ఈ నాలుగు లైన్లలోనూ నాలుగు మనకు కావలసిన సాధనాలు చెప్పారు శ్రీ అరవిందులు. సో ఈ 52వ పేజీ మనం కంటిన్యూ చేసి చదువుకుందాం. ఏ జాయ్ ద ట్రాక్స్ నాట్ సారో యాజ్ ఇట్ షేడ్, ఫర్ దీస్ షీ ఆన్స్ అండ్ ఫీల్స్ దెమ్ డెస్టైన్ హెర్స్, హెవెన్స్ ప్రివిలేజెస్ షీ క్లైమ్స్ యాజ్ హెర్ ఓన్ రైట్, జస్ట్ ఈస్ హెర్ క్లెయిమ్ ది ఆల్ విట్నెసింగ్ గాడ్స్ అప్రూవ్, క్లియర్ ఇన్ ఏ గ్రేటర్ లైట్ దెన్ రీజన్ బోన్స్, అవర్ ఇంట్యూషన్స్ ఆర్ ఇట్స్ టైటిల్ డీడ్స్, అవర్ సోల్స్ యాక్సెప్ట్ వాట్ అవర్ బ్లైండ్ థాట్స్ రెఫ్యూజ్, ఎట్స్ వింగ్డ్ షిమిరాస్ ఆర్ ట్రూత్స్ స్టీడ్స్ ఇన్ హెవెన్, ది ఇంపాసిబుల్ గాడ్స్ సైన్ ఆఫ్ థింగ్స్ టు బీ, బట్ ఫ్యూ కెన్ లుక్ బియాండ్ ద ప్రజెంట్ స్టేట్ ఆర్ ఓవర్లీప్ దిస్ మ్యాటెడ్ హెడ్జ్ ఆఫ్ సెన్స్, ఆల్ ద ట్రాన్స్పైర్స్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్ బియాండ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎన్ ఇల్లిమిటబుల్ ప్లాన్, ది వన్ కీప్స్ ఇన్ హిస్ హార్ట్ అండ్ నోస్ అలోన్, అవర్ అవుట్వర్డ్ హ్యాపెనింగ్స్ హ్యావ్ దేర్ సీడ్ విద్ ఇన్, అండ్ ఈవెన్ దిస్ ర్యాండమ్ ఫేట్ దట్ ఇమిటేట్ ఛాన్స్, దిస్ మాస్ ఆఫ్ అన్ఇంటెలిజిబుల్ రిజల్ట్స్ ఆర్ ది డంప్ గ్రాప్ ఆఫ్ ట్రూత్స్ దట్ వర్క్ అన్సీన్, ది లా ఆఫ్ ది అన్నోన్ క్రియేట్ ద నోన్, ది ఈవెంట్స్ దట్ షేప్ ద అపీరెన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఆర్ ఎ సైఫర్ ఆఫ్ సబ్లిమినల్ క్వివరింగ్స్ విచ్ రేర్లీ వి సర్ప్రైజ్ ఆర్ వేగ్లీ ఫీల్ ఆర్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ సప్రెస్డ్ రియాలిటీస్ దట్ హార్డ్లీ రైజ్ ఇన్ టు మెటీరియల్ డే, దే ఆర్ బోర్న్ ఫ్రమ్ ది స్పిరిట్స్ సన్ ఆఫ్ హిడెన్ పవర్స్ డిగింగ్ ఎ టన్నెల్ త్రూ ఎమర్జెన్సీ, బట్ హూ షల్ పియర్స్ ఇన్ టు ద క్రిప్టిక్ గల్ఫ్ అండ్ లెర్న్ వాట్ డీప్ నెసెసిటీ ఆఫ్ ది సోల్, డిటర్మిన్డ్ క్యాజువల్ డీడ్ అండ్ కాన్సిక్వెన్స్ అబ్జార్బ్డ్ ఇన్ ఎ రొటీన్ ఆఫ్ డైలీ యాక్ట్స్, అవర్ ఐస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ ఎన్ ఎక్స్టర్నల్ సీన్, వి హియర్ ది క్రాష్ ఆఫ్ ది వీల్స్ ఆఫ్ సర్కమ్స్టెన్స్ అండ్ వండర్ ఎట్ ది హిడెన్ కాజ్ ఆఫ్ థింగ్స్, ఎట్ ఎ ఫోర్ సీయింగ్ నాలెడ్జ్ మైట్ బి అవర్స్ ఇఫ్ వీ కుడ్ టేక్ అవర్ స్పిరిట్ స్టాండ్ విద్ ఇన్, ఇఫ్ వీ కుడ్ హియర్ ద మఫల్డ్ డిమన్ వాయిస్. ఇలా ఇక అద్భుతమైన మళ్ళీ చివరి మూడు లైన్లలో కూడా మళ్ళీకి సాధనాపరమైన అనేక విషయాలున్నాయి.
దీన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయం చాలానే ప్రతిసారి ఉంటుంది, ప్రతి పేజీలో ఉంటుంది, ప్రతి లైన్లో ఉంటుంది. శ్రీరాములు గారికి తెలుసు, అంతా కూడా అంతా అందరికీ తెలుసున్నట్టే ఉంటుంది, గ్రాహ్యమైనట్టే ఉంటుంది. కానీ పరమ సత్యం కాబట్టి ప్రతి క్షణం కూడా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నది అలా తెలుస్తూనే ఉంటుంది. యోగము అన్ని దూరంగా పెడితే కూడా మానవ జీవితంలోని నిరర్థకమైన విషయాలు ఏమిటి, అర్థవంతమైన విషయాలకు ఎలా వెళ్ళాలి అన్నది ప్రతి లైన్లోనూ ఒక హెచ్చరిక ఉండనే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎర్త్ గాడెస్ని ఈ నాలుగు ఉంటే ఆవిడ ముందుకెళ్తుంది, ముందు ఇందాక చెప్పుకున్న నాలుగు సాధనాలు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆవిడ మామూలుగా వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా అనుకుంటాం ఆదర్శాలు ఉంటాయి, కానీ ఆదర్శాల నుంచి అప్పుడప్పుడు మనం సామాన్యంగా పడిపోతూ ఉంటాం. ఎర్త్ గాడెస్ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది, ఆవిడ కూడా ఎన్నో అనుకుంటుంది కానీ అన్నీ చేయలేకపోతాం, ఎందుకంటే అనేక సహకారాలు కావాలి, అనేక ఫోర్సెస్, ఇన్విజిబుల్ ఫోర్సెస్ అన్నీ ఆవిడకి సహకరించాలి. ఫర్ దీస్ షీ యాంట్స్ అండ్ ఫీల్స్ దెమ్ డెస్టైన్డ్ హెర్స్, వీటి కోసం ఆరాట పడుతుంది, తప్పిస్తుంది, అవి నావే అనుకుంటుంది కూడా, నాకు తప్పకుండా చేకూరుతాయి, ఐఎమ్ డెస్టైన్డ్ టు గెట్ ఆల్ దోస్ థింగ్స్ అని కూడా అనుకుంటుంది. హెవెన్స్ ప్రివిలేజ్ షీ క్లైమ్స్ యాజ్ హర్ ఓన్ రైట్, ఆ స్వర్గంలో ఉన్నవన్నీ కూడా నాకు కూడా హక్కు ఉన్నాయి వాటి మీద అని కూడా అనుకుంటాను. జస్ట్ ఈజ్ హెర్ క్లైమ్ ది ఆల్ విట్నెసింగ్ గాడ్స్ అప్రూవ్ క్లియర్ ఇన్ ఏ గ్రేటర్ లైట్ దాన్ రీజన్ బోన్స్ అవర్ ఇంట్యూషన్స్ ఆర్ ఇట్స్ టైటిల్ డీడ్స్. అయితే జస్ట్ ఈజ్ హెర్ క్లైమ్ ది ఆల్ విట్నెసింగ్ గాడ్స్ అప్రూవ్, అది ఆవిడ అది కరెక్టేనే, అంత సాక్షిభూతమైన దైవం అనుకుంటాడు పాపం ఆవిడది, న్యాయమైన విషయమే ఆవిడ పొందాలి అని కూడా. అవర్ ఇంట్యూషన్స్ క్లియర్ ఇన్ ఏ గ్రేటర్ లైట్ దాన్ రీజన్ బోన్స్, అయితే ఎప్పుడు అవి మనకు తెలుస్తాయి, ఈ మామూలు రీజన్ హేతువు తర్కం ఇవన్నీ చెప్పేదానికన్నా ఒక ఇంట్యూషన్ అంతర్భూతి నుంచి తెలుసుకున్నప్పుడు అవి మనకు తెలుస్తాయి, అవే అక్కడ జరుగుతున్న విషయాలు మన అంతర్బుద్ధి ద్వారా మనం తెలుసుకోగలగాలి. అక్కడ టైటిల్ డీడ్స్ అంటే దానికి జరిగే ఆ ప్రక్రియ అంతా కూడా టైటిల్ డీడ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అవి మనకి ఈ ఇంట్యూషన్ అప్పుడే మనకి తెలుస్తూ ఉంటాయి. అవర్ ఇంట్యూషన్స్ ఆర్ ఇట్స్ టైటిల్ డీడ్స్, అక్కడ జరిగేవి అన్నమాట, ఆ పైన జరిగేవి. అవర్ సోల్స్ యాక్సెప్ట్ వాట్ అవర్ బ్లైండ్ థాట్స్ రెఫ్యూజ్, అది మనం ఆలోచన అనుకుంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తాం, గుడ్డి ఆలోచనలు మనకి పడుకుంటే వస్తాయి, కూర్చుంటే వస్తాయి, వద్దుంటే వస్తాయి, పరిగెడుతూ నిద్రపోతే కూడా వస్తాయి, అనేక రకాల ఆలోచనలు, అంటే ఆ ప్రపంచంలో ఆలోచిస్తాం మనం నిద్రలో కూడా. ఇలాంటి ఆలోచనలు అవర్ సోల్స్ యాక్సెప్ట్ వాట్ అవర్ బ్లైండ్ థాట్స్ రెఫ్యూజ్, ఆ బ్లైండ్ థాట్స్ ఏవైతే ఈ మంచివి కూడా రెఫ్యూజ్ చేస్తాయి. గుడ్డి ఆలోచనలు ఏం చేస్తాయంటే భగవత్ విషయాలు, గొప్ప విషయాలు, డివైన్ విషయాలు, ఆదర్శ సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ఉంటే వాటిని మన వైపు రానివ్వకుండా చేస్తూ ఉంటాయి. అది అవర్ సోల్స్ యాక్సెప్ట్, కానీ దాన్ని మన ఆత్మ మాత్రం అంగీకరిస్తుంది. చూడండి, మంచి విషయం ఆత్మలో ఎప్పుడు సుఖాలు మనకి, ఆత్మ అంటే అంతరాత్మలో మనకి ఆ లోపల అంతరంగంలో మంచికి చెడుకి చాలా బాగా తేడా తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. ఏమన్నా అడిగితే నోబడీ కెన్ ఎస్కేప్, ఆ లోపల తెలుసు, తెలిసే చేస్తాం మనం, లోపల తెలుసు కానీ తెలిసిన దాన్ని నోరు నొక్కి చేస్తూ ఉంటాం కొన్ని విషయాలు. అది మదర్ పుస్తకంలో రాసినట్టు మనకు తెలియదు, చేస్తున్నట్టు కూడా తెలియదు, అది కూడా ఏదో వచ్చి గొంతు నొక్కేస్తోందా, ఈ దివ్య వాయిస్ని ఏదైతే ఆ స్వరం ఉందో ఆ స్వరం ఎవరు నొక్కేస్తున్నారు, లోపల ఉన్న అనేకమైనటువంటి స్వరాలు మన లోపల లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటివి ఒక మంచిని ఒక గొప్పతనాన్ని కూడా బయటకు రానివ్వకుండా ఆత్మని నొక్కుతూనే ఉంటాయి. అది మనకు అనుభవం అవుతోంది, ఏది మంచి ఏది చెడు తెలిసినా వ్యవహారికంగా పోతాం, పోన్లే అనుకుంటేనే చాలా విషయాలు జరిగిపోతున్నాయి ఎర్త్లో ఏమిటి బండ్లలో. అవర్ సోల్స్ యాక్సెప్ట్, కానీ దాన్ని ఆత్మ అంగీకరిస్తుంది, ఏదైతే మంచిదో దాన్ని ఆత్మ వింటుంది, ఇంట్యూషన్స్ని అంతర్స్ఫూర్తుల్ని ఆత్మ వింటుంది, కానీ వ్యవహారికంగా ఈ ఐహికంగా ఇది మామంతా మనం చెయ్యం. ఎర్త్స్ వింగ్ షిమీరాస్ ఆర్ ట్రూత్ స్టేట్స్ ఇన్ హెవెన్, ఇక్కడ షిమీరాస్ అన్నదానికి అది లయన్ అంటే సింహముఖం, తర్వాత ఏమో మేక శరీరం, తోకేమో మామూలు సర్పెంట్, ఇలాంటి ఒక ఇమాజినరీ ఫిగర్ని శ్రీ అరవిందులు ఇక్కడ పెట్టారు. ఎర్త్స్ మనం తయారు చేసిన ఆలోచనలో నుంచి వస్తాయి, అంటే పిచ్చి పిచ్చి ఒక రకమైనటువంటి ఇమాజినరీ చిత్ర పదచిత్రం ఇక్కడ వేశారు,
అంటే అలాంటివి వింత మృగాలు లాంటివి. ఆ వింత మృగాలు ఏం చేస్తాయంటే ఎర్త్స్ వింగ్డ్ వీటికి మళ్ళీ రెక్కలు కూడా ఉన్నాయి, ఇవి ఎగురుతూ ఉంటాయి. ఆ ట్రూత్ స్టేట్స్ ఇన్ హెవెన్, అక్కడ ఇక్కడ ఏవైతే ఇవి ఉన్నాయో అక్కడ అవి సత్యం యొక్క స్ట్రీట్స్ ఇన్ హెవెన్ అంటేను అక్కడ ఇది రాశారు. ఎర్త్స్ వింగ్డ్ షమీరాస్ ఆర్ ట్రూత్ స్ట్రీట్స్ ఇన్ హెవెన్, ది ఇంపాసిబుల్ గాడ్ సైన్ ఆఫ్ థింగ్స్ టు బి. అంటే జరగబోయే విషయాల్ని మనం, అక్కడున్న సత్యాల్ని మనం అంత వికృతంగా ఇక్కడ చూస్తాం. దాని అసలైన రూపం అక్కడ ఉంటుంది, మనం దాన్ని ఒక వికృతమైన ఒక స్వరూపంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ది ఇంపాసిబుల్ గాడ్ సైన్ ఆఫ్ థింగ్స్ టు బి, అది అదంతా ఏమిటంటే భగవంతుడి యొక్క ఎలా అసంభావ్యతలన్నీ కూడా ఎలా జరగాలి అన్న దానికి అది ఒక సైన్, అక్కడ ఉన్న సిగ్నేచర్. బట్ యూ కెన్ లుక్ బియాండ్ ద ప్రజెంట్ స్టేట్, అంటే అక్కడిచ్చే గుర్తులు మనకు వచ్చేవి, ఎక్కడి నుంచి వచ్చే అంతర్స్ఫూర్తులు అలాంటివి అనమాట, భగవంతుడి దగ్గర నుంచి వచ్చేవి. ఈ మధ్యలో మన మనస్సు ఇలాంటి వాటిని తయారు చేస్తుంది. బట్ యూ కెన్ లుక్ బియాండ్ ద ప్రజెంట్ స్టేట్ ఆర్ ఓవర్లీప్ దిస్ మేటెడ్ హెడ్జ్ ఆఫ్ సెన్స్. అయితే ఈ అంతఃస్ఫూర్తుల్ని కానీ ఏది సోల్ యాక్సెప్ట్ చేస్తుందో వాటిని కానీ అర్థం చేసుకోవడం చాలా కొద్దిమందే చేస్తారు, అంతదాకా వెళ్ళరు అని చెప్పి ఫ్యూ కెన్ లుక్ బియాండ్ ద ప్రజెంట్ స్టేట్. ఇప్పుడున్న అంటే మొత్తం ఎర్త్లోనే రాస్తున్నారు ఈ పరిణామంలో కూడా. ఇప్పుడు మనిషి ప్రజెంట్ స్టేట్లో అంతా బాగానే ఉన్నాడని అనుకుంటాం కదా, చక్కగా సైన్స్ పరంగా అభివృద్ధి చెందాడు, రూపపరంగా అభివృద్ధి చెందింది, పరిణామం చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉందని అందరూ అనుకుంటున్నారు. పరిణామం అద్భుత స్థితిలో లేదు, పరిణామం మానవ పరిణామంలోనే మొత్తం ప్రక్రియలో మార్పు రావాలన్నది ఒక శ్రీ అరవిందులే. అంటే ఆయన బాగా లోపల నుంచి ఏ పరిణామం కావాలో ఎవ్రీ సెల్ అండ్ ఇది మారాలన్న తత్వంలోంచి ఆయన రూప ప్రక్రియలోంచి మార్పు, అసలు ఉన్నటువంటి మనస్సు ప్రాణం ఈ శక్తులన్నీ కూడా దేహంలోంచి మార్పు ఇది అంచేత ఫ్యూ కెన్. ఎవరు కూడా అది ఈ ప్రజెంట్ స్టేటే బాగుంది ఎంతమంది అనుకుంటున్నారు. నిజంగా ప్రజెంట్ స్టేట్ మారాలి అంటే అయిపోయి ఇదేమైపోతామో ఇంకోటి ఏదైనా అయిపోతుందేమో అనే భయం కూడా మానవుల్లోనూ ఎర్త్లోనూ కూడా ఉంటుంది. ఆర్ ఓవర్లీప్ దిస్ మేటెడ్ హెడ్జ్ ఆఫ్ సెన్స్, దీన్ని దాటి, అంటే మేటెడ్ హెడ్జ్ ఆఫ్ సెన్స్ అంటే ఈ ఒక సరిహద్దు నిర్మించుకున్నాం మనం, ఒక ఇది కట్టుకున్నాం, ఒక దాన్ని ఏమంటాం ఫెన్సింగ్, ఆ ఇంద్రియాలతోటి ఆ ఫెన్సింగ్ గోడ కట్టుకున్నాం, దాన్ని దాటి మనం చూడలేం, దాన్ని దాటి వెళ్ళడం ఇష్టపడటం లేదు మనం. నిజంగానే ఇప్పుడు ఈ ఇంద్రియాలు సుఖంగానే ఉంది, ఏదైనా తింటుంటే సుఖంగా ఉంది, కూర్చుని వింటుంటే సుఖంగా ఉంది, లేకపోతే మాట్లాడుతుంటే సుఖంగా ఉంది, ఇది చాలు అని అనుకుంటున్నాం మనం. కానీ లోపల తత్వం అనే దానికి ఏం చేయాలో మనకు తెలియటం లేదు. తత్వంలోకి దూరి దాని గురించి తెలుసుకోవడం అంటే కూడా చాలా తక్కువ మందికే దాని పట్ల ఒక ధ్యాస ఉంది. అసలు ఈ కంగారులో ఈ హడావిడిలో తత్వం దగ్గరగా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ యాంత్రికమైనటువంటి చట్రం ఎత్తుని ఎలా తిప్పుతోందంటే దాన్ని గందరగోళంలో తిప్పడం వల్ల దానికి అదే పరిణామంలో ఏం కావాలో తెలుసుకోలేని స్థితిలో ఉంది. ఎర్త్ గాడెస్ ఈజ్ ఆల్సో సఫరింగ్ ఈక్వల్లీ, మోర్ అని చెప్పాలి. నాకైతే అనిపిస్తుంది శ్రీ అరవిందులు మదరు కూడా ఎర్త్ కోసమే పాటుపడ్డారు వాళ్ళు, ఎర్త్తో పాటు అన్నీ కూడా. అంటే అసలు ఈ సృష్టిలో కీలకమైనటువంటి మార్పు కోసం వాళ్ళు పాటుపడ్డారు. అంటే ఒక బిడ్డలో ఒక అసహజమైన బాధ ఉంటే ఎలా తల్లి తలడిల్లిపోతుందో అలాంటిదే వాళ్ళు చూశారు. మొత్తం ఎర్త్ను ఒక బిడ్డగా చూస్తే అందులోనే ఏదో కీలకంలో తప్పు ఉన్నట్టుగా ఆ పదార్థ జీవన యానంలోనే కొంత మేరకు సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది. ఆ సమస్యని ఒక దాంట్లోని మార్చినప్పుడే ఆ పరిణామం వ్యక్తి పరిణామం సంఘపరమైనటువంటిది పృథ్వీపరమైనటువంటి సాధ్యమవుతుందని వాళ్ళు ఇదంతా చెప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే లేకపోతే పృథ్వీ అద్భుతమైన విషయం, అది అద్భుతమైన సృష్టిని వక్రగతిలో పడింది. ఈ వక్రగతిలో పడిన సృష్టి యొక్క మళ్ళీ దాన్ని ఉద్ధరించుకోవాలి. బట్ యూ కెన్ లుక్ బియాండ్ ద ప్రజెంట్ స్టేట్ ఆర్ ఓవర్లీప్ దిస్ మేటెడ్ హెడ్జ్ ఆఫ్ సెన్స్, ఈ ఇంద్రియాలని దాటి వాళ్ళు చూడలేకపోతున్నారు. అంటే దీన్ని మించి ఇంకెలా ఉంటుంది అనే ఊహ కూడా అందటం లేదు. All that transpires on earth and all beyond are parts of an illimitable plan. అది ఈ ఎర్త్లోను ఆ వెనకాల ఉండదు అంతా కూడా ఒక పరిధి లేని ప్రణాళిక, అది దానికి ఒక పరిధి లేదు, అనంతమైనటువంటి ప్రణాళిక. ఇది జరుగుతున్నదంతా కూడా
ఆవల జరుగుతున్నది అనంతమైన ప్రణాళిక, ఇక్కడ కూడా జరుగుతున్నది అనంతమైన ప్రణాళిక. ది వన్ కీప్స్ ఇన్ హిజ్ హార్ట్ అండ్ నోస్ ఎలోన్ అవర్ అవుట్వర్డ్ హ్యాపీ. ది వన్ అంటే అక్కడ మళ్ళీ దైవం, డివైన్. ఆయన హార్ట్లో ఉంచుకున్నది ఈ ప్లాన్, ప్రణాళిక ఆయనకే తెలుసు. మళ్ళీ ఆ ఒక్కడికే తెలుసు. అన్నీ కూడా ఈ సర్వం కూడా, ఈ జరుగుతున్న అవకతవకలు కూడా ఆ ఒక్కడికే తెలుసు. మొత్తం ఏముందో అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. సర్వం అంటే మనం అనుకున్నాం కదా, ది వన్ బికమ్స్ మెనీ. ఆ వన్కి నీకు తెలుసు, ఆయన హార్ట్లో ఉంది ఇదంతా కూడా అని అంటారు. అంటే ఏం చేయగలను, ఏం చేయాలో అంతా కూడా. సీడ్ ఫామ్స్ అంతా ఉంది, నిక్షిప్తమై ఉంది. బికమ్స్ ఆల్ ద ట్రాన్స్పైర్స్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్ బియాండ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎన్ ఇల్లిమిటబుల్ ప్లాన్. ది వన్ కీప్స్ ఇన్ హిస్ హార్ట్ అండ్ నోస్ ఎలోన్ అవర్ అవుట్వర్డ్ హ్యాపెనింగ్స్ హ్యావ్ దేర్ సీడ్ విత్ ఇన్. అదే ఇది ఇక్కడే వచ్చింది మీరు చెప్పి. మన పైన చూసే బాహ్య వ్యవహారాలన్నింటికీ కూడా ఆ విత్తు మన లోపలే ఉంది. ఇప్పుడు చెప్పు శ్రీరాములు గారు చెప్పినట్టుగా విత్తు మన లోపలే ఉంది. ఈ పైకి మనం చూస్తున్నాం కానీ ఈ ప్రపంచం అంతా, ఈ ప్రపంచం ఇలా ఉంది, లేకపోతే మానవుడి పరిణామం ఇలా ఉంది అన్నదానికి ఆ విత్తు అంతా కూడా మన లోపలే ఉంది. అలాగే ఎర్త్ లోపలే ఉంది, భగవంతుడి లోపల కూడా అదే ఉంది. నిజానికి అదే మనలో కూడా. అందుకనే మైక్రోకాజం అయింది. అసలు ఆయన మోస్తున్న దాంట్లో అంశ మాత్రం మనలో కూడా ఉంది. అంచేత అవర్ అవుట్వర్డ్ హ్యాపెనింగ్స్ హ్యావ్ దేర్ సీడ్ విత్ ఇన్. మనకు కూడా ఈ బయట చూసేదానికి అంతటికీ కూడా విత్తు లోపల ఉంది. అంతర్యంలోంచి చూస్తూ తెలుసుకుంటే తప్ప బాహ్యం కూడా అర్థం అవ్వదు. ఏవో జరుగుతున్నాయి, విషయాలు జరిగిపోతున్నాయి మన చుట్టూ. ప్రపంచం పరిణమిస్తోంది, విషయాలు జరిగిపోతున్నాయి, మనసు ఆలోచిస్తోంది, రోజులు జరుగుతున్నాయి. కానీ వీటికి సీట్ అనేది, అసలు వీటికి ఇలా జరగడానికి కారణం అంతా కూడా లోపల ఉంది, వితిన్ ఉంది సీట్ అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ దిస్ ర్యాండమ్ ఫేట్ దట్ ఇమిటేట్స్ ఛాన్స్, దిస్ మాస్ ఆఫ్ అన్ఇంటెలిజిబుల్ రిజల్ట్స్ ఆర్ ది డంప్ గ్రాఫ్ ఆఫ్ ట్రూత్స్ దట్ వర్క్ అన్సీన్. మనకి విధిగా అనుకరించే ఛాన్స్ కూడా, అంటే ఒక యాదృచ్ఛికత ఉంది, ఏదో ఛాన్స్ ఘటన జరుగుతూ ఉంటుంది, అది విధి సంబంధించింది అయితే కూడా. ఈవెన్ దిస్ ర్యాండమ్ ఫేట్ జరిగిపోయే విధి కూడా ఇమిటేట్ ఛాన్స్ లాగా ఇమిటేట్ చేస్తూ వచ్చే విధి, దిస్ మాస్ ఆఫ్ అన్ఇంటెలిజిబుల్ రిజల్ట్స్, ఏమి మనం దాని గురించి వివరించలేని ఫలితాలు వస్తాయి. మనం చూస్తుంటే ఏమైనా ఒక దానికి మనం వివరించగలమా? కార్యకారణాలు మనకెలా తెలుసు? ఇప్పుడు ఏదో జరిగిన సడన్గా అక్కడ ఏదో జరిగింది, ఇంకోటి చోట ఏదో జరిగింది, అట్లా ఫలితాలు మనకు తెలియవు, అవి జరిగిపోతూ ఉంటాయి. ఆర్ ది డంప్ గ్రాఫ్ ఆఫ్ ట్రూత్స్ దట్ వర్క్ అన్సీన్, అవన్నీ కూడా ఒక మోగ గ్రాఫ్, మనకి తెలియని రేఖాచిత్రాలు అవన్నీ కూడా. అవి ఏదో ఒక ప్రణాళిక ద్వారా అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ది లాస్ ఆఫ్ ది అన్నోన్ క్రియేట్ ద నోన్ అని, అంటే శ్రీ అరవిందులు ఈ లైన్లో చెప్పి మళ్ళీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నదానికి అన్సీన్ గ్రాఫ్ ఎలా వస్తుంది, ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా అన్నదానికి మళ్ళీ ఇప్పుడు మనకు చెప్తున్నారు. ది లాస్ ఆఫ్ ది అన్నోన్ క్రియేట్ ద నోన్, ఏవైతే మనం తెలుసుకోలేని ఉన్నాయో దాని చట్టాలే, తెలిసిన చట్టాలని కూడా దానికి కారణం అదే. ఏదైతే మనకు జ్ఞాతం కాదు, మనకి తెలియదో, అదే మనకి తెలుసున్న ప్రపంచాన్ని అంతటినీ కూడా చట్టభరితం చేస్తుంది. దాని చట్టాలే ఇక్కడ కూడా జరుగుతాయి. మనకి తెలిసినా తెలియపోయినా అయ్యో అనుకుంటాం, ఇదేమిటి ఇలా చేస్తున్నాడు దేవుడు, లేకపోతే ఇది ఇలా జరుగుతుంది ఏమిటి, కానీ దీనికి అంత న్యాయం ఎక్కడ, ఏది ఎలా జరగాలో, అక్కడ ఎందుకు జరుగుతుందో, ఏ విషయం దానికి కార్యకారణమైందో, ఆ ఘటన ఎందుకు ఘటిస్తుందో, లేకపోతే అవన్నీ ఆ విధి విధానంగా యాదృచ్ఛికంగా ఎందుకు జరుగుతున్నాయో, ఈ మొత్తం అంతా కూడా దానివల్ల జరుగుతుంది. ది ఈవెంట్స్ దట్ షేప్ ద అపీరెన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఆర్ ఏ సైఫర్ ఆఫ్ సబ్లిమినల్ క్వివరింగ్స్. ఇక్కడ మళ్ళీ శ్రీ అరవిందులు ఏం చెప్తున్నారంటే మళ్ళీ మన జీవితానికి వచ్చారా, మానవ జీవితంలో ఎర్త్తో పాటు ఏమిటి అసలు, మళ్ళీ మామూలుకి వస్తాం కదా మనం, ఈ మామూలుకి వచ్చినప్పుడు ఎందువల్ల జరుగుతున్నాయి. ది ఈవెంట్స్ దట్ షేప్ ది అపీరెన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, సోకాల్డ్ మన చూసే మన జీవితాల యొక్క అపీరెన్స్, మన జీవితంలోని మామూలు సంఘటనలన్నీ కూడా, ప్రతి సంఘటన. ది ఈవెంట్స్ దట్ షేప్ ది అపీరెన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, కనిపించే అంటే మామూలుగా పైకి స్థూలంగా కనిపించే ఇది. ఇప్పుడు మన జీవిత చరిత్ర ఏమంటే ఏంటి, స్థూలంగా అంతర్యంలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు, మనకేమి జరగదు కూడా.
కానీ జరిగింది పై జరిగింది స్థూలంగా మనకి ఇలా పుట్టాడు తర్వాత ఇది చదువుకున్నాడు ఇలా స్థూలంగా ఇవి ఉంటాయి మనకి సంఘటనలు ఒక చిన్న జాబితా ఈవెంట్స్ అవన్నీ ఘటనలు అరే సైఫర్ ఆఫ్ సబ్లిమినల్ క్రివరింగ్స్ విచ్ రేర్లీ వీ సర్ప్రైజ్ ఆర్ వేగ్లీ ఫీల్ అరే అన్ అవుట్కమ్ ఆఫ్ సప్రెస్డ్ రియాలిటీస్ అని చెప్పి ఇక్కడ ఈ నాలుగు లైన్లలో ఒక అద్భుతమైనటువంటి నిజాన్ని సత్యాన్ని ఆవిష్కరించారు అదేమిటి అరే సైఫర్ ఆఫ్ సబ్లిమినల్ క్రిమిస్ ఒక వలయం సైఫర్ మళ్ళీ 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 వచ్చే ఒక వృత్తంలో లాగా సబ్లిమినల్ క్యూరింగ్స్ ఒక అంతరాల లోపల ఉన్నటువంటి అనేక చేతనల ఒక లోపల ఒక ఇది ఉంది ఆ అంతరాలం అనేసి అన్నీ కలిసిపోయినాయి అదో చేతన ఈ చేతన అదొక గొప్ప ఇది మనం పట్టుకోలేని ఒక స్థితి అదేం చేస్తుంది దాని చిన్న ప్రకంపనలే అది ఇంకా కదలదు పూర్తిగా దాని చిన్న ప్రకంపనలే మనకి ఈ పైగా ఇదే వలయంలో చిక్కుతూ ఉంటాయి మనకి ఆ ప్రకంపనలే మనం మళ్ళీ 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 ఆ వలయంలో ఈ ఘటనల వలయంలో మనం తిప్పుతూ ఉంటాయి లోపల మనకే తెలియని ఆ సబ్లిమినల్లోంచి వచ్చే చిన్న ప్రకంపనలు అక్కడ అక్కడ జరిగిన సంఘటనలు అక్కడ జరిగిన సంఘటన కాదు అక్కడ ఏదో చిన్న ఇది జరుగుతుంది ఆ వైబ్రేషన్ ఆ వైబ్రేషను మనకి ఇలాగ ఇందులోనే మనకు తిప్పుతుంది విచ్ రేర్లీ వీ సర్ప్రైజ్ ఆర్ వేగ్లీ ఫీల్ మనం ఆశ్చర్యపోవడం కానీ లేకపోతే అప్పుడప్పుడు ఎప్పుడో తప్ప మనం అరుదుగా తప్ప దాన్ని అసలు మనకు తెలియదు అనమాట అనుభూతి కూడా చెందాం అదేమి జరుగుతోందని అలా జరిగిపోతుంది అలాంటి వాటిలోనే మనం చిక్కుకుంటున్నాం అందుకే మనం తయారు చేసుకునే విధి కా ఈ సర్కిల్ కూడా మనకి తెలియదు ఇప్పుడు మనకి ఇవన్నీ చదువుతున్నప్పుడు అనుభూతం అవుతుంది కానీ లేకపోతే మనం ఏం చేస్తున్నాము విత్ విత్ అవర్ యాక్షన్స్ సో కాల్డ్ మన ఈ కర్మేంద్రియాలు వీటన్నింటితోటి కూడా మనం పొరపాట్లు చేసుకుంటూ ఉంటాం ఒక దాంతో మనం చేసే వాటితోటి అంచేత అవన్నీ కూడా మనకు తెలియని ఎన్నో ఎన్నో తపనలు ఎన్నో క్వివరింగ్స్ ఇవన్నీ కూడా అవి మనకు వేగ్లీ వై ఫీల్ మనకు తెలియనివి మన ఈ తెలిసిన ఘటనల్ని తయారు చేస్తాయి అది ఆయన చెప్తున్నది దాని వెనకాల కార్యకారణాలు ఏమి ఉన్నాయో కూడా మనకు అనుభవం తెలియదు కానీ ఆ లోపల ఎక్కడో ఉన్న అంతరాలయంలో లోపల ఉన్నటువంటి అధోచేతనకి ఇంకా లోపల అన్నీ కలిసినవంటే ఈవెన్ మానవ పరిణామంలో ఉన్న మనో ప్రాణ శారీరకమైనటువంటి అన్ని వచ్చే దాని ఇవని చెప్పి రాశారు పండిట్జీ ఈ సబ్లిమినల్ అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆ స్థితి ఉన్నటువంటి అధోచేతన ఎలా ఉంటుంది ఇది ఇంకా అన్నీ కలుపుకున్నటువంటి స్థితి ఇందులో మంచి చెడు పెద్ద గొప్పవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఏది వస్తుంది అన్నది మనకి తెలియదు అనమాట మనకి అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు విచ్ రేర్లీ వి సర్ప్రైజ్ ఆర్ వేగ్లీ ఫీల్ ఆర్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ సప్రెస్డ్ రియాలిటీస్ ఇదేమిటి ఇలా వస్తున్నవి ఈ వస్తున్న క్వివరింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకంపనలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకి మళ్ళీ ఇక్కడ చెప్పారు ఆర్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ సప్రెస్డ్ రియాలిటీస్ మనం ఏ సత్యాలని సప్రెస్ చేస్తూ వస్తున్నామో వాస్తవాల్ని ఇక్కడ సత్యాలు కూడా వాస్తవాల్ని ఏవైతే సప్రెస్ చేస్తూ వస్తున్నామో వాట్ల అవుట్కమ్మే ఆ వాట్ల వల్లే బయటపడుతున్నాయి అని చెప్పాను అంటే మానవుడు తన స్థితిలో పరిణామంలో కానీ జీవన విధానంలో కానీ ఎర్త్ కానీ ఇప్పుడు ఎర్త్దే మనం మాట్లాడుకుంటే ఎర్త్తో పాటు అంతా కూడా ప్రతిసారి వాడు ఏదైతే అణిచివేసుకుంటున్నాడో ఈ మానవ పరిణామంలో ఎన్నో అణిచివేతలు ఉన్నాయి కదా అసలు చూస్తే యుద్ధాల్లో అణిచివేతలు మానవుడికి ఎన్నో వాడి ఆశయాలు అణిచివేత ఇంకో అణిచివేత బాధలు అణిచివేత ఇంకెన్నో తెలియనివన్నీ మానవుడు సప్రెస్ చేసుకుంటూనే పోతాడు సాధించలేనివన్నీ మనం ఈవేళ సాధించలేనివి మనం సప్రెస్ చేస్తున్నాం అబ్బా అది అనుకుంటాం చేద్దామని కానీ అది చేయలేము చేయలేనప్పుడది అణిచివేస్తాం పొంగులే వస్తుంది దాన్ని మళ్ళీ అణిచివేస్తాం నీళ్లు చల్లేస్తాం ఇలా ఎన్నో మనం ఇన్యూమరబుల్ మనం లెక్క పెట్టలేనటువంటి అన్ని అణచివేతలు ఉన్నాయి జీవితంలో జీవితంలో కాదు ఎర్త్లో ఉన్నాయి ప్రతి చోట పరిణామంలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అన్నది ఇక్కడ అన్ అవుట్కమ్ ఆఫ్ సప్రెస్డ్ రియాలిటీస్ అన్న నాలుగు లైన్లలో అని చెప్పి మళ్ళీ శ్రీ అరవిందులు ఇక్కడ దేనికి వస్తారంటే దట్ హార్డ్లీ రైజ్ ఇన్ టు మెటీరియల్ డే అది అక్కడి నుంచి మళ్ళీ కొంత మనకు ఇంకొక సత్యాన్ని చెప్తారు అవి పైకి మాత్రం మామూలు యాంత్రికమైన రోజుల్లో అవి బయటికి రావు మంచివైనా చెడ్డవైనా యాంత్రికంగా గడుస్తున్నప్పుడు బయటికి రావు ఆ గొప్ప విషయాలు కావచ్చు ఏదైనా కావచ్చు లోపల నుంచి వచ్చేది ఎలాంటిదైనా కావచ్చు ఒక అద్భుతమైన సత్యాలు కావచ్చు వాస్తవాలు కావచ్చు ఈ పైన చెప్పినటువంటి మంచి విషయాలు
ఆత్మ ఏదైతే తెలుసుకోవాలో అవన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా మామూలుగా రావు బయటికి. దానికి ఏం చేయాలి? దట్ హార్డ్లీ రైజ్ ఇన్ టు మెటీరియల్ డే, మామూలు నిత్యకృత్యాల్లో పైకి రావు. దే ఆర్ బోర్న్ ఫ్రమ్ ది స్పిరిట్స్ సన్ ఆఫ్ హిడెన్ పవర్స్, డిగ్గింగ్ ఏ టన్నెల్ త్రూ ఎమర్జెన్సీ. అది స్పిరిట్స్ సన్ ఆఫ్ హిడెన్ పవర్స్. ఈ స్పిరిట్కి ఒక తేజో మండలం ఉంది, ఆత్మ కానీ చైతన్యానికి కానీ. అది ఏం చేస్తుంది? అనేక సూర్యుల శక్తిని ఉన్నట్టుగా ఉంటుంది, అది హిడెన్ పవర్. అది ఆ శక్తి దాన్నిట డిగ్గింగ్ ఏ టన్నెల్ త్రూ ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీలో, ఒక అర్జెన్సీలో అంటే దానికి ఏం చెప్పాలి, ఒక శీఘ్రగతి, ఒక ఇది వచ్చినప్పుడు, ఏదైనా ఒక అర్జెన్సీ అనుకుంటాం కదా మనం, ఆ ప్రేరణ అది వచ్చినప్పుడు, ఆ పని మనకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అది? డిగ్గింగ్ ఏ టన్నెల్ త్రూ ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీలో ఒక టన్నెల్ తయారవుతుంది అసలు ఆ వెలుగు దగ్గరికి. సో అంతలాంటి సమయంలోనే అది మనకి బయటపడే అవకాశం ఉంది, ఆ ప్రకాశం. బట్ హూషల్ పియర్స్ ఇన్ టు ద క్రిప్టిక్ గల్ఫ్. అంటే ఎవరికైనా కూడా ఈ డిగ్గింగ్ చేయడానికి కూడా సాధన శోధన ఉండాలి, ఆ క్వివరింగ్స్ని అర్థం చేసుకోవడానికి, అవి ఏదో జరుగుతోందని తెలుసుకుందుకు, అవి తప్పించడానికి, ఆ తప్పించిన వాటి గురించి లోపల నుంచి తన్ని ఆ అంతఃసూర్యుడి దగ్గరికి ప్రయాణించడానికి కొంత పరిశ్రమ కావాలి. ఆ పరిశ్రమ చేసినప్పుడే, ఆ సాధన చేసినప్పుడే మనం ఆ లోపల దాన్ని అర్థం చేసుకోగలుగుతా ఉన్నది. మళ్ళీ ఇక్కడ అరవిందులు చెప్తున్నారు, డిగ్గింగ్ ఏ టన్నెల్ త్రూ ఎమర్జెన్సీ, అక్కడ ఫుల్ స్టాప్ పెడితే. బట్ హూషల్ పియర్స్ ఇన్ టు ది క్రిప్టిక్ గల్ఫ్, ఎవరు ఆ మార్మికమైనటువంటి అర్థం కానీ ఆ దాంట్లో ఆ దూర ప్రదేశంలోకి వెళ్తారు, ఎవరు ఇంత కష్టపడతారు అని అడుగుతున్నారు శ్రీరవింద్రు. బట్ హూషల్ పియర్స్, అందులో చొరుచుకుని వెళ్ళాలి కదా, అది చొచ్చుకుని వెళ్ళాలి, కష్టపడి వెళ్ళాలి. అదొక గోడకి, ఒక పెద్ద మహారాతికి ఖననం చేయడం లాంటిది, అంత కష్టపడి వెళ్ళాలి ఎలా. అండ్ లెర్న్ దట్ వాట్ డీప్ నెసెసిటీ ఆఫ్ ది సోల్ డిటర్మిన్డ్ క్యాజువల్ డీడ్ అండ్ కాన్సిక్వెన్స్. అండ్ లెర్న్ వాట్ డీప్ నెసెసిటీ ఆఫ్ ది సోల్, ఏ ఆత్మ యొక్క గాఢ ఆవశ్యకత, డీప్ నెసెసిటీ, ఆత్మ యొక్క గాఢ ఆవశ్యకత ఏదైతే విధి విధానం యొక్క ఆవశ్యకత ఉందో దాని కాన్సిక్వెన్సెస్ని, ఆ క్యాజువల్ డీడ్, ఆ పనిని, దాని కాన్సిక్వెన్సెస్ని, దానికి వచ్చే దాని తర్వాత సంఘటనలు, అంటే పర్యవసానం. సంఘటన ఏదో ఒకటి జరుగుతుంది కదా, క్యాజువల్ డీడ్సే, మామూలుగా జరిగే పనులు, వాటి పర్యవసానం. దీన్ని అంతా అర్థం చేసుకుని అవి ఎవరు తెలుసుకుంటారు, ఆత్మ ఆవశ్యకతని. ఈ మామూలు సంఘటనల ద్వారా, ఈ క్యాజువల్ డీడ్స్ ద్వారా అక్వరింగ్స్ అవన్నీ వస్తాయి కదా, క్యాజువల్ డీడ్స్ ద్వారా ఏం జరిగింది జీవితంలో అని ఎవరైతే అంత డీప్గా వెళ్ళి అవి అణిచివేసినవన్నింటినీ కూడా ఇచ్చేస్తారు అన్నది ఇక్కడ అడుగుతున్నారు. డిటర్మిన్ క్యాజువల్ డీడ్ అండ్ కాన్సిక్వెన్స్ అండ్ లెర్న్ వాట్ డీప్ నెసెసిటీ ఆఫ్ ది సోల్ డిటర్మిన్. అంటే ఏది ఆత్మ యొక్క పరిస్థితి దానిని సృష్టిస్తుంది అని, ఇక ఘటనల్ని, ఆత్మ యొక్క ఒక నెసెసిటీ, ఒక విధి విధానం ఈ ఘటనల్ని సృష్టిస్తుంది, ఇది ఎలా జరుగుతుంది జీవితంలో అన్నది ఇక్కడ. అండ్ బట్ గుడ్ అండ్ లెర్న్ వాట్ డీప్ నెసెసిటీ ఆఫ్ ది సోల్ డిటర్మిన్ క్యాజువల్ డీడ్ అండ్ కాన్సిక్వెన్స్, దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది అక్కడ ఆత్మ నిశ్చయం చేస్తుంది. దాన్ని మనం చాలా గట్టిగా శోధన చేస్తే అప్పుడు అర్థమవుతుంది అన్నదాన్ని ఇక్కడ చెప్పారు. అబ్జార్బ్డ్ ఇన్ ఏ రొటీన్ ఆఫ్ డైలీ యాక్ట్స్, అది మనం ఎందుకు దాన్ని తెలుసుకోలేము అంటే కూడా మళ్ళీ సింపుల్గా మనం ఆ సత్యం దగ్గరని, సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేము, అంతఃప్రకాశం దగ్గరికి ఎందుకు వెళ్ళలేము అంటే ఇక్కడ మళ్ళీ చెప్పారు. అబ్జార్బ్డ్ ఇన్ ఏ రొటీన్ ఆఫ్ డైలీ యాక్ట్స్ అవర్ ఐస్ ఆర్ ఫిక్స్డ్ అన్ అన్ ఎక్స్టర్నల్ సీన్. ఎంతమాత్రం బాహ్యంలోనే ఉంటాం మనం, అంతర్ముఖం అవ్వడం చాలా కష్టం. అబ్జార్బ్డ్ ఇన్ ఏ రొటీన్ ఆఫ్ డైలీ యాక్ట్స్, నిత్యకృత్యాల్లో మునిగిపోయి ఉంటాం. అబ్జార్బ్డ్ ఇన్ ఏ రొటీన్ ఆఫ్, సింపుల్ సెంటెన్స్ కానీ ప్రొఫౌండ్ మీనింగ్. అబ్జార్బ్డ్ ఇన్ ఏ రొటీన్ ఆఫ్ డైలీ యాక్ట్స్ అవర్ ఐస్ ఆర్ ఫిక్స్డ్, ఇది కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అవర్ ఐస్ ఆర్ ఫిక్స్డ్ అన్ అన్ ఎక్స్టర్నల్ సీన్, ఎప్పుడు బాహ్య దృశ్యం, ఏ అలంకరణ చూస్తాం, ఎక్కడికి వచ్చినా అంత ఎవరి అంతరంగాన్ని చూడలేము మనం, ఎక్కడికి వచ్చినా వాళ్ళకు కూడా వాళ్ళ బాహ్య విషయాలనే చూస్తాం, అంతేగాని ఎవరి ఆత్మ, ఎవరి సోల్ మనకి కనపడదు. ఎందుకంటే అది వన్నెస్ వచ్చినప్పుడే మళ్ళీ కనపడదు, వన్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడే, అంతరంగ సూర్యుడు తెలిసినప్పుడే చూసుకున్నానే మన అవతల వాళ్ళ ఆత్మ కనపడుతుంది. అంతవరకు మనకి పై పైన వాళ్ళ భూష వేషణాలు తప్ప మనకి ఏమీ తెలియదు.
చూసే బాహ్య సౌందర్యం బాహ్య ప్రకృతి, కానీ అంతరంగ ప్రకృతి ఆ లోపల ఉన్నది ఏమిటి, ఆ డెప్త్లో నిగూఢమైంది ఏమిటి, ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి, మనకు తెలియనివి ఏమిటి అన్నవి మనకు కనపడవు. అని ఏం చేస్తా అంటే మనం అవర్ ఐస్ ఆర్ ఫిక్స్డ్ అన్ అన్ ఎక్స్టర్నల్ సీన్, వీ హియర్ ది క్రాష్ ఆఫ్ ది వీల్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ వండర్ ఇట్ ది హిడెన్ కాజ్ ఆఫ్ థింగ్స్. వీ హియర్ ది క్రాష్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ఈ మన సర్కమ్స్టెన్సెస్, నిత్య పరిస్థితుల్లో సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఈ చక్రం తిరిగే మనకి ఈ కాలభ్రమణం తిరుగుతూ ఉంటుంది కదా ప్రతి చక్రం మనకి, ఆ చప్పుడు మాత్రమే వింటాం తప్ప మనం. అండ్ వండర్ ఇట్ ది హిడెన్ కాజ్ ఆఫ్ థింగ్స్, ఏం చేస్తాం లోపల ఉన్న ఆ కారణానికి ఆశ్చర్యపోతాం తప్ప మనం వినం. వీ వండర్ ఎట్ ది హిడెన్ కాజ్ ఆఫ్ థింగ్స్, వీ హియర్ ది క్రాష్ ఆఫ్ ది వీల్స్ ఆఫ్ సర్కమ్స్టెన్స్, అంతే తప్ప మనం అందులోకి డీప్గా వెళ్ళము. ఎట్ అయినా ఇక్కడ మళ్ళీ మనకి ఒక ఆశ్వాసన మళ్ళీ హోప్ ఇస్తారు శ్రీ అరవిందులు. అంటే ఇది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. అయితే మనం సాధించినప్పుడు, సాధన జరిగినప్పుడు యోగ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా కొంత అవగాహనలోకి వెళ్ళినప్పుడు, ఎట్ ఏ ఫోర్సీయింగ్ నాలెడ్జ్ మైట్ బి అవర్స్ ఇఫ్ వీ కుడ్ టేక్ అవర్ స్పిరిట్ స్టాండ్ విత్ ఇన్. ఎట్ ఏ ఫోర్సీయింగ్ నాలెడ్జ్ మైట్ బి అవర్స్, ఏదో ఒక జ్ఞానం అంటే భవిష్యత్ జ్ఞానం మనకు తెలియచ్చు, అంటే మన గురించి కానీ అంటే ఒక ఇంట్యూషన్ అంతే కదా, ఆ ఇంట్యూటివ్ నాలెడ్జ్ మనకు వస్తుంది ఇప్పుడు మనం అంతర్ముఖమైనప్పుడు. ఇఫ్ యూ కుడ్ టేక్ అవర్ స్పిరిట్స్ స్టాండ్ విత్ ఇన్, ఆ చైతన్యం ఆత్మ చైతన్యం యొక్క దాని మీద ఠాణుగా ఉంటే, మనం ఆత్మ చైతన్యాన్ని నమ్ముకుంటే బాహ్య విషయాలని కాకుండా ఆత్మ చైతన్యం ఏం కోరుతోందో దాని మీదే మనం విత్ స్టాండ్ అయి ఉంటే, అప్పుడు మనకి ఆ నాలెడ్జ్ ఫోర్సీయింగ్ నాలెడ్జ్ భవిష్య జ్ఞానం మనకి కరతలామలకం అవుతుంది, చూడగలుగుతాం తెలుసుకోగలుగుతాం ఇంట్యూషన్. అదొకటి చెప్పారు, ఇఫ్ యూ కుడ్ టేక్ అవర్ స్పిరిట్స్ స్టాండ్ విత్ ఇన్, ఇఫ్ యూ కుడ్ హియర్ ద మఫుల్డ్ డీమన్ వాయిస్, లోపల ఒక దేవత స్వరం అణిగిపోయింది, మఫుల్డ్ డీమన్ వాయిస్, ఇఫ్ యూ కుడ్ హియర్ దట్, అణిచేస్తున్నాం కదా అన్నీ అణిచకం అణిచిపోతలే, అది వచ్చి పైకి లేచి ఆ స్వరాన్ని మనం వినగలిగితే, ఈ బయట ఉన్న ఈ చప్పుడు అంటే ఈ వీల్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ కాకుండా లోపలున్న దేవతాస్వరం మనం వినగలిగితే అది అని ఇక్కడ ఈ దాంతో మనకి ఆయన అంతర్ముఖం. ఇందులో మొత్తానికి మనం జిస్ట్ అంతా తీసుకుంటే అక్కడ ఉన్నది ఎత్తుగాడే సఫరింగ్, మానవ జీవితం ఇవన్నీ చూస్తే ఏది ఆ పై ఇంట్యూషన్ని అంత స్ఫూర్తుల్ని వినాలంటే మనం ఈ మధ్యలో మార్పు ఏది చేయాలి అన్నది మనకి ఇక్కడ చెప్పారు. ఏ క్వివరింగ్స్ వల్ల మనం అలా వలయంలో చిక్కుతున్నామో చెప్పారు. చివరికి వచ్చేటప్పటికి ఏం చెప్పారు, ఏ రకంగా మనం ఆ ఫోర్సింగ్ నాలెడ్జ్ని మనం పొందగలం, ఎప్పుడు మనం తెరుచుకున్నప్పుడు అంతర్ముఖులం అయినప్పుడు ఈ బాహ్యమైనటువంటి స్పర్శని వదిలేసి అంతఃస్పర్శని మనకు కలిగినప్పుడు ఏదైతే లోపల అణిగిన స్వరం ఉందో ఆ స్వరం దేవతాస్వరం, అది దివ్యస్వరం, దాన్ని వినగలిగినప్పుడు. అలాగే పైన కూడా మనకి చెప్పారు, స్పిరిట్స్ సన్ ఆఫ్ హిడెన్ పవర్స్ డిగింగ్ ఏ టన్నెల్ త్రూ ఎమర్జెన్సీ, అది ఆ టన్నెల్ మనంతటా మనం దాన్ని డిగ్ చేసి దాన్ని తవ్వి ఆ సూర్యుడిని పట్టుకునే అంటాం. అలాంటి కొన్ని అద్భుతమైన మనకు తెలిసినంత మేరకు ఇది అద్భుతమైన విషయం, వెరీ డీప్. మనకి పైకి చాలా సింపుల్గా కనబడుతోంది కానీ ఇది ఒక మన భ్రమితమైన మనస్సు, ఇవన్నీ దాటి మనం ఎప్పుడైతే ఆత్మ దగ్గర, ఇదంతా మళ్ళీ మనం సింపుల్ సారంగా చెప్పుకుంటే ఆత్మ దగ్గరికి మన ప్రయాణం ఎంత లోపలికి వెళితే బాహ్యం అంత అర్థమవుతుంది. ఆత్మలోకి మనం చేసే ప్రయాణమే మన బాహ్యంలో మనకి కనిపించేదంత దాన్ని మార్చగలుగుతుంది. బహుశా మన దృష్టి మారుతుంది, మన యోచన మారుతుంది, మన యొక్కటువంటి మొత్తం స్థితే మారుతుంది లోపలి నుంచి. దీనికి అంతకే ఎప్పుడు శ్రీ అరవిందుల్లో మనకి బాగా నచ్చే విషయం, ఎక్కడ నిరాశ పడవలసిన అవసరం లేదు, ప్రతి క్షణం మళ్ళీ ఆశ్రయం ఊపిరిగా ఆయన పోస్తూ ఉంటారు. మనం చంటి పిల్లలకి ఎలా చెప్తామో, ఒకసారి ఫెయిల్ అయినప్పుడు పర్వాలేదులే మళ్ళీ చదువు బాగా వస్తాయి మార్కులు అంటాం, అలాగే మనకు కూడా పడిపోయినా పర్వాలేదు ఇంకోలా పర్వాలేదు నేర్చుకో మళ్ళీ నేర్చుకో అన్నట్టు శ్రీ అరవిందులు ప్రతి 10 లైన్లకి మనకు ఒక హెచ్చరిక చేస్తూనే ఉంటారు. బికాజ్ వీఆర్ టూ హ్యూమన్ అన్న విషయం ఆయనకి తెలుసు.